నమస్కారం, ఎస్వైసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 16న నరసరావుపేటలో జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ ప్రకటించిన బొత్స సత్యనారాయణ. బ్యాంకుల వద్ద వృద్ధులకు ప్రత్యేక లైన్ ఏర్పాటు చేయాలి, ఎంపీ జయదేవ్. ముస్లింలకు ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, 22న రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సిఐటియు పిలుపు. గుంటూరులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో వైసీపీ ముఖ్య నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ఈ నెల 16వ తేదీన నరసరావుపేటలో వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ అరాచకాలను ఎండగడుతూ ప్రస్తుత పాలనతో అనేక ఇక్కట్లు పాలవుతున్న ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వడమే సభ యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం గత నెలలో తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో సామాన్య ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని ఆయన విమర్శించారు. కాసు మహేష్ రెడ్డి వైసీపీలో చేరడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. 16వ తేదీ నాడు సాయంత్రం 5 గంటలకు మా పార్టీ అధ్యక్షులు, మా నాయకులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు నరసరావుపేటలో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అదే సభలో పూజలు స్వర్గీయ బ్రహ్మానందరెడ్డి గారి మనవుడు, కృష్ణారెడ్డి గారి కుమారుడు కాసు మహేష్ రెడ్డి గారు ఆ రోజు అధ్యక్షుల వారి సమక్షంలో పార్టీలో ఆ రోజు చేరే కార్యక్రమం. ముఖ్యంగా ఆ సభతాలకు ఉద్దేశం వారి కుటుంబం పార్టీలో చేరడమే కాకుండా, మహేష్ రెడ్డి గారు పార్టీలో చేరడమే కాకుండా ఆ సభ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలిస్తున్న విధానాన్ని, ప్రజలు పడుతున్న ఇక్కట్లని, ఇబ్బందుల్ని, అరాచకాల్ని ఎండగట్టడమే కాకుండా ప్రజలకు స్థైర్యాన్ని ధైర్యాన్ని ఇవ్వడానికి చేయడానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వస్తున్నారు. రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వివిధ నిర్ణయాల వల్ల ముఖ్యంగా గత నెలలో తీసుకున్న పెద్ద నోటు రద్దు అంశం వల్ల ఇప్పటికి కూడా సామాన్య ప్రజానీకానికి తీరని ఇబ్బందులు జరుగుతున్నాయి. రోజు గడవడమే కష్టంగా ఉంటున్న నేపథ్యం ఇబ్బంది, ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనతో సరిపెట్టుకోవడం, ముఖ్యమంత్రి గారి సమావేశాలతో చెప్పడం, బ్యాంకులపై అధిమించడం గతిమించడం కనిపిస్తుంది తప్ప ఫలితాలు మాత్రం కానరావట్లేదు. ఏ బ్యాంకు ముందు చూసుకున్నా, ఏటీఎం ముందు చూసుకున్నా, బారులు తిరిగి జనము ఉపాధి కోసమో లేకపోతే ఏ సంక్షేమ కార్యక్రమానికి ఇస్తున్న కోసమో అని ఉండేటట్లు ఉంటున్నారంటే ఎంత శోచనీయమో అర్థమవుతుంది. ఈ నెలలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాల్లో ముఖ్య భాగమైన ఆరోగ్యశ్రీ ఏ విధంగా విఫలమైందో, వాటి గురించి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తే ప్రజలు కానీ, స్వచ్ఛందంగా ఇబ్బంది పడుతున్న ప్రజలు కానీ పాల్గొని వారి తాలూకు ఆవేదన వెలబుచ్చారో మీ మాధ్యమాల ద్వారా మొత్తం రాష్ట్ర ప్రయాణికం అంతా కూడా చూశారు. ఈ ప్రభుత్వం తరగ పనితీరుని అయినా వాళ్ళకి తలనుకుంటున్నట్టు లేదు, చెమ్ముకుంటున్నట్టు కూడా లేదు.
ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రభుత్వం తాలూకా ధ్యేయం, ఏ కార్యక్రమం చేస్తే ఏ విధంగా అందులో లాభార్జన ఉంటుంది, ఏ విధంగా సంపాదన ఉంటుంది, ఏ విధంగా దోపిడీ చేసుకోవచ్చు అనే కార్యక్రమమే తప్ప ప్రజల ఇబ్బందికి వచ్చే ఒక కార్యక్రమాన్ని కూడా ఈరోజు కూడా చేసిన పాపాన పోలే. 3 సంవత్సరాలు అవుతుంది దాదాపు, దరిదాపు ఏ ఒక్క ప్రజా సంక్షేమ కార్యక్రమం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మీ ఈ కార్యక్రమాన్ని, కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. దీనివల్ల ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉన్నారు. ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో వెళ్తుంది ఈ నిర్ణయం వల్ల అని చెప్పడానికి మర్చిపోయిన ఒక్కడు కూడా లేని దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఏదైనా ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ఉన్నదంటే అది 2014లో గెలిచిన తెలుగుదేశ పార్టీ ప్రభుత్వం అని చెప్పక తప్పదు. వృద్ధులకు బ్యాంకుల వద్ద ప్రత్యేక లైన్ ఏర్పాటు చేయాలని ఎంపీ గల్లా జయదేవ్ సూచించారు. ఎస్సీ కార్పొరేషన్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2000 రూపాయల నోటు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో 1000 రూపాయల పెన్షన్దారులకు నగదు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వారికి గల వైద్య అవసరతను దృష్టిలో ఉంచుకుని వృద్ధులకు ప్రత్యేక అవసరతలు కలిగిన వారికి ప్రత్యేక లైన్ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకుల బ్రాంచీలలో తగినంత నగదు అందుబాటులో ఉంచాలని ఆర్బీఐని కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. Not based on the number of account holders. So this is one anomaly which he asked us to, because he's getting only 2,000 rupee notes. Each pensioner is supposed to be given 1,000 rupees. So he's not in a position to give them anything, because he doesn't have the right type of currency to give them that money. The people who were holding the dharna on the street were senior citizens, not normal, not party people, senior citizens who did not know how they're going to pay for their medicines also. So one suggestion that we gave him, which I think it's happening in some of the cities, you should have a separate line for senior citizens. When people are lining up, queuing up, there should be a separate line for senior citizens and for people who have some type of emergency type of requirements. So they, because standing in the line, they may or may not get anything, and they're not in a physical condition to endure that type of a difficulty also. So I feel these are two things, immediate suggestions which I have, but really the basic thing which I wanted to appeal to all of you is please think about it. You know a lot more about the needs based on 20 minutes of spending some time with the customers and the bank manager and other staff at this branch. Let me tell you, we requested Honorable CM, we requested the RBI, so, and we got the rather authority and approval from the RBI to internally allocate at the district level whatever the currency we received from the RBI across the bank branches in the district. This was not done prior. So it so happened RBI was allocating chest to Andhra Bank, State Bank of India, and there was no internal distribution amongst the banks available in the district. That was not happening. So with so much రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు ప్రత్యేకమైన పథకాలు ప్రవేశపెట్టిందని ముస్లిం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ తెలిపారు. గుంటూరులో నూతనంగా హజ్ హౌస్ నిర్మిస్తున్నారని ఆయన తెలిపారు. సంక్షేమ పథకాలను సరైన తీరులో అమలు చేసేందుకు సమీక్ష నిర్వహించామని హిదాయత్ తెలిపారు. ఈ సందర్భంగా ముస్లింలకు ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరు జిల్లా ముస్లిం మైనార్టీ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక శుభవార్త చెప్తున్నాం. జిల్లాకు గతంలో లేని, ఎప్పుడూ లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముస్లిం ప్రజల కోసం కొన్ని ప్రత్యేకమైన పథకాలని ప్రవేశపెట్టారు. ఆ పథకాలని ఇవాళ ప్రకటిస్తున్నాం. ముందుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు 23 జిల్లాలకు కలిపి హజ్ యాత్ర చేసే యాత్రికుల కోసం హైదరాబాద్ నగరంలో ఒక్కటే హజ్ హౌస్ ఉండేది.
అయితే మన రాష్ట్రం విడిపోయిన తర్వాత హజ్ హౌస్ని 13 జిల్లాల్లో ఉన్న హజ్ యాత్రికులను హజ్కు పంపడం కోసం కావలసిన ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశంతో హజ్ హౌస్ని 2 హజ్ హౌస్లను నిర్మాణం చేయటం జరుగుతుంది. అందులో ఒకటి మన గుంటూరు జిల్లాలో హజ్ హౌస్ నిర్మాణం చేయాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. అదొక శుభవార్త. అదేవిధంగా మైనారిటీ బాలికల ఉన్నత విద్య, ప్రాథమిక విద్య కోసం పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ హాస్టల్ను కూడా గుంటూరు జిల్లాకు ప్రకటించారు. 2 హాస్టల్స్ వస్తాయి మనకి, పోస్ట్ మెట్రిక్ హాస్టల్ ఒకటి, ప్రీ మెట్రిక్ హాస్టల్ ఒకటి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం MSDP మల్టీ సెక్టోరియల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ద్వారా మైనారిటీ ఏరియాల్లో అభివృద్ధి చేయటం కోసం ప్రత్యేకమైన బడ్జెట్ను కేటాయించింది. అందులో మొత్తం భారతదేశంలో 8 రాష్ట్రాలని మొదటిసారిగా ఎన్నుకుంటే అందులో ఆంధ్రప్రదేశ్ని కూడా చేర్చడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 3 జిల్లాలను ఎన్నుకుంటే అందులో గుంటూరు జిల్లాని కూడా మల్టీ సెక్టోరియల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రాజెక్టులో కవర్ చేయటం కోసం గుంటూరు జిల్లాని కూడా ఎంపిక చేయటం జరిగింది. మైనార్టీస్ కోసం 710 కోట్ల రూపాయల బడ్జెట్ని నారా చంద్రబాబు నాయుడు గారు నియమించడం జరిగింది. గతంలో ప్రభుత్వాలు కేవలం 328 కోట్లతో 23 జిల్లాలు కల్పించేది. అలాంటిది మైనార్టీలకి సంక్షేమ పథకాలు ఇవ్వాలనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం 2016-2017కి మంచి బడ్జెట్ ఏర్పాటు చేశారు. వారు ఒక మాట చెప్పారు, మైనార్టీల సంక్షేమం కోసం 1500 కోట్లు అయినా సరే నెక్స్ట్ బడ్జెట్లు ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. కాంట్రాక్ట్ లెక్చరర్స్ గత 12 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్న ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గపూర్ ఆవేదన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పునిచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం దీనిని పెడచెవిన పెడుతోందని, కార్మిక సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారని ఆరోపించారు. ఇందుకు నిరసనగా 22వ తేదీన రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సిఐటియు పిలుపునిచ్చిందని ఆయన తెలిపారు. కాంట్రాక్ట్ లెక్చరర్ అందరూ కూడా ఇప్పుడు నిరాహార దీక్షలు చేస్తున్నారు, సమ్మెలో ఉన్నారు. దాదాపు 11-12 రోజులు అయింది ఇప్పటికీ. కొన్ని వేల మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు అందరూ సమ్మెలో చేస్తున్నా ప్రభుత్వం ఏం పట్టించుకోవడం లేదు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్తో వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఈరోజు నుంచి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు విజయవాడలో నిరాహార దీక్షలు ప్రారంభిస్తున్నారు. వాళ్ళ ప్రధాన డిమాండ్ కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అనేటువంటి డిమాండ్తో వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో నేరుగా ప్రభుత్వ శాఖల్లో కానీ, అట్లాగే స్థానిక సంస్థల్లో కానీ, ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో కానీ పనిచేస్తున్న వాళ్ళు దాదాపు 400,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారు రాష్ట్రంలో. వీళ్ళందరిలో ఉండేటువంటి డిమాండ్ ఏంటంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అనేటువంటిది. సుప్రీంకోర్టు 1 అక్టోబర్ ఒక స్పష్టమైనటువంటి తీర్పు ప్రకటించింది. భారతదేశంలో రాజ్యాంగాన్ని అనుసరించి రాజ్యాంగంలో ఉండేటువంటి అనేక ఆర్టికల్స్ను రెఫర్ చేస్తూ సుప్రీంకోర్టు చెప్పింది ఏమంటే, మీరు పేరు కాంట్రాక్ట్ పెట్టుకుంటారా, డైలీ అని పెట్టుకుంటారా, టెంపరీని పెట్టుకుంటారా, అవుట్సోర్సింగ్ పెట్టుకుంటారా, పేర్లతో నిమిత్తం లేదు, నామింక్లేచర్తో నిమిత్తం లేదు. ఏ పేరుతో పనిచేస్తున్నప్పటికీ ఒక పని ఒక పర్మనెంట్ కార్మికుడు పనిచేస్తున్నప్పుడు అతనికి ఎంతైతే వేతనం ఇస్తున్నారో అదే పని ఏ పేరుతో పెట్టుకున్నప్పటికీ ఆ కార్మికులందరికీ ఇచ్చి తీరాల్సిందే. ఆ రకంగా పనిలో వ్యత్యాసం లేనప్పుడు వేతనాల్లో వ్యత్యాసం ఉండరాదు అనేటువంటిది భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి కోర్టు సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా నిర్ద్వందంగా ప్రకటించింది. మరి ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, సుప్రీంకోర్టుపై మీకు గౌరవం ఉందా లేదా, భారత రాజ్యాంగంపై మీకు గౌరవం ఉందా లేదా. భారత రాజ్యాంగంలో ఉండేటువంటి 14, 15, 16 ఆర్టికల్ కానీ, 39A ఆర్టికల్ కానీ చాలా స్పష్టంగా సమానమైనటువంటి పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్తున్నా. సుప్రీంకోర్టు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా 1 అక్టోబర్లోనే స్పష్టం చేసినా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తుంది? 12 రోజులుగా కాంట్రాక్టు లెక్చరర్లు సమ్మె చేస్తుంటే పిలిచి మాట్లాడే దిక్కు లేదు రాష్ట్రంలో. విద్యుత్ కార్మికులు ఆందోళన చేస్తే కనీసం అయ్యా మేము అమలు చేస్తామనేటువంటి చెప్పే దిక్కు లేదు. అంటే ఈ రాష్ట్రంలో కార్మిక సంక్షేమం అనేటువంటిది ఏమాత్రం ప్రాధాన్యత లేని అంశంగా చంద్రబాబు నాయుడు గారు మార్చేసినారు. కార్మికులు కానీ ఉద్యోగులు కానీ లక్షల సంఖ్యలో ఉంటున్నప్పటికీ వాళ్ళ యొక్క సమస్యల పట్ల కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సౌకర్యాల పట్ల కానీ శ్రద్ధ చూపడం లేదు. కాబట్టే సిఐటియు రేపు 22వ తేదీన
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో, ఇది దేశవ్యాప్తమైనటువంటి పిలుపు, దేశంలో ఉండేటువంటి అన్ని చోట్ల కూడా జరుగుతుంది. సమాన పనికి సమాన వేతనం అనేటువంటి నినాదాన్ని మార్మోగించి ప్రభుత్వ కార్యాలయాల దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని సిఐటియు పిలిపించింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి పేరు దిశ దశలా మారుమోగేలా జనవరి 8వ తేదీన విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మారథాన్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కాంతిలాల్ దండే తెలిపారు. గుంటూరు వైద్య కళాశాలలోని జింకాన ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మారథాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బయో ఉత్పత్తుల కంపెనీలపై తనిఖీలు నిర్వహించామని వ్యవసాయ శాఖ కమిషనర్ ధనంజయ రెడ్డి మీడియాకు తెలిపారు. కనీస సౌకర్యాలు లేకుండా పనిచేస్తున్న కంపెనీలను గుర్తించి వాటిపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన 2 తెలుగు రాష్ట్రాల్లోని బయో ఉత్పత్తుల కంపెనీల వివరాలను మీడియాకు అందించారు. ఈరోజు ముఖ్యంగా మీడియా మిత్రులకు తెలియజేయాల్సింది ఏమంటే, ఈ బయో ప్రోడక్ట్స్ గురించి గతంలో కూడా మీకు కొన్ని వివరాలు ఇవ్వడం జరిగింది. లాస్ట్ మనం కలిసినప్పుడు ఒక అంటే శాంపుల్స్ మేము ఏవైతే ఎన్ఐపిహెచ్ఎం ద్వారా శాంపుల్స్ చేశామో ఆ శాంపుల్స్కి సంబంధించి ఒక 109 ప్రోడక్ట్స్, వాటిల్లో కంపెనీలు వాళ్ళ ఆ ప్రోడక్ట్స్ కూడా బ్యాన్ చేసి డీలర్లందరికీ ఇన్ఫామ్ చేయడం అనేది చెప్పాము మీకు గతంలో. అది అయిన తర్వాత మొత్తము అంటే దాదాపు 210 కంపెనీలు వివిధ దశల్లో కోర్టుకు వెళ్ళడం జరిగింది. చాలా సందర్భాల్లో వాళ్ళు కోర్టు నుంచి స్టేలు తీసుకురావడం జరిగింది. దాని తర్వాత గౌరవ హైకోర్టు ఒక కామన్ ఆర్డర్ ఇష్యూ చేశారనమాట. ఆ కామన్ ఆర్డర్ ప్రకారం ఏం చేశారంటే, దే హ్యావ్ మనకు అంటే కమిషనరేట్కు పర్మిషను మీరు శాంపుల్ తీసుకోవచ్చు, శాంపుల్ తీసుకున్న తర్వాత ఆ శాంపుల్ అనాలిసిస్కి పంపించి దాని మీద దాంట్లో కానీ కెమికల్స్ ఉన్నాయంటే చట్టపరంగా అంటే ఇన్సెక్టిసైడ్ యాక్ట్ ప్రకారం కానీ అలాగే ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ ప్రకారం కానీ మీరు చట్టప్రకారంగా చర్యలు తీసుకోవచ్చని తెలియజేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మొన్న మీకు గతంలో చెప్పినట్టు ఉంటుంది మీరు ప్రోడక్ట్స్ 44 కంపెనీలు, ఆ 44 కంపెనీల మీద కూడా సెక్షన్ మనం 420 ఐపీసీ 420 కింద చీటింగ్ కేసులు వివిధ జిల్లాల్లో మొత్తం 7 జిల్లాల్లో చీటింగ్ కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. దాంతోపాటు ఎవరైతే ఈ కోర్టు కేసులకు వెళ్ళారో 210 కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీలు అన్నీ కూడా దాదాపు మనం డైరెక్టరేట్ నుంచి ఒక 11 టీములు వేసి ఈ 11 టీముల ద్వారా ఆంధ్రాలోనూ అలాగే తెలంగాణలోనూ కూడా ఈ కంపెనీలన్నీ కూడా అసలు ఉన్నాయా, ఉంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేస్తున్నాయి అనే వివరాలన్నీ కూడా కూలంకషంగా తనిఖీ చేయడం జరిగింది. సో మాకు ఈ తనిఖీలో కొన్ని విస్తుపోయే నిజాలు కూడా బయటపడ్డాయి. అంటే మొత్తము అంటే దాంట్లో కొన్ని వీళ్ళు ఏదైతే 210 కొన్ని డూప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి మొత్తము ఫైనల్గా 195 కంపెనీలు మాకు తేలాయి. ఆ 195 కంపెనీలు ఇన్స్పెక్షన్ చేస్తే 195కి గాను కేవలం 46 కంపెనీలు మాత్రమే బయో ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మున్సిపల్ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 5వ తేదీ నుండి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రభుత్వ అధికారులు కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా సిపిఐ కార్యదర్శి మాల్యాద్రి కోరారు. స్వచ్ఛతకు మూల కారణమైన పారిశుధ్య కార్మికులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని ఆరోపించారు. కష్టపడి సాధించిన జీవులను అమలు చేయించేందుకు పోరాడవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకోలేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. సమస్యల పరిష్కారం కోసం మరి గత 5వ తారీఖు నుంచి ఇక్కడ దీక్షలు నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే 3 మంత్రుల సమక్షంలో గత సంవత్సరం గోదావరి పుసరాల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మంత్రుల తీరుకు నిరసనగా ఈ దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా 16 రోజులు సమయకాలానికి సంబంధించి ఈ జీవోని విడుదల చేస్తామని చెప్పి ఈ ఇంతవరకు కూడా జీవోని విడుదల చేయలేదు. అట్లాగే 151 జీవోని మరి ప్రభుత్వం అయితే మరి ఇచ్చింది తప్ప దాన్ని అమలు చేయడానికి మాత్రం మరి చేతులు రాని పరిస్థితి. ఇట్లా కార్మిక సమస్యలను పరిష్కారంలో ఈ ప్రభుత్వం చిన్నచూపు చూస్తూ ఉంది. చెప్పడానికి మాత్రం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారత్ అని చెప్పి అట్టహాసంగా పేర్లు పెడుతూ ఉన్నారు. దోమల మీద దండయాత్ర అని ఇంకో టైటిల్ ఇచ్చారు. కానీ ఏదైతే ఈ పారిశుద్ధ్యానికి మూల కార్మికులు, మూల విరాట్లైనటువంటి మూల కార్మికులు మాత్రం చిన్నచూపు చూస్తూ ఉన్నారు. జీవోలు అయితే పోరాడి సాధించుకున్నాం. ఆ జీవోల అమలుకు మాత్రం మళ్ళా పోరాటం చేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితికి ఈ ప్రభుత్వం మున్సిపల్ కార్మికులను నెడతా ఉంది. ఈ పరిస్థితికి మరి దారితీసిన పరిస్థితులన్నీ కూడా మరి మంత్రులు, 3 మంత్రులు ఇంకోసారి ఆలోచించి కార్మిక సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని కూడా చేయడానికి ఏఐటీసీగా మరి ఆ నిర్ణయం చేయబోతూ ఉన్నారు. రేపు 16వ తారీఖున
మరి సిబిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు ఈ దీక్షల ముగింపు కార్యక్రమానికి కూడా రాబోతూ ఉన్నారు. 16వ తారీఖున పెద్ద ఎత్తున కార్మికులు కూడా ఈ సిడిఎంఏ కార్యాలయం దగ్గర కూడా రాబోతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం మరి ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేని పక్షంలో మరి పెద్ద ఎత్తున కార్మికులు కూడా ఆందోళనకు వెళ్తారని తెలియజేస్తూ ఉన్నాం. ఆ పరిస్థితి రానియకుండా కార్మిక సమస్యలు పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.